my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. నార్వే సీలో రొక్సన్ కార్పొరేషన్ సబ్మరీన్ ఏదో వెతుకుతూ ఉంది. ఆ సబ్మరీన్ లోపల ఉన్న వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కి చెప్తున్నారు, సార్ ఇక్కడ ఎలాంటి రీడింగ్స్ కనపడట్లేదు, మీరు ఏదో తప్పు అనుకుంటా, ఇది రాంగ్ ప్లేస్ అనుకుంటాను సార్, మీరు కరెక్ట్గా చూసుకోండి అని అంటున్నారు. కానీ వాళ్ళ ఆఫీసర్ చెప్తున్నారు, లేదు అక్కడనే అదే ప్లేస్, అక్కడ మాకు చాలా పెద్ద రీడింగ్స్ దొరుకుతున్నాయి, ప్లీజ్ ఒకసారి లోపలికి వెళ్ళు అని అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఏమీ కనపడట్లేదు, చీకటి తప్ప అని అంటున్నారు. దాని తర్వాత వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇంకా అప్పుడు వాళ్ళకి సడన్గా ఏదో సౌండ్ వినబడుతుంది. అంతేకాకుండా అక్కడ టెంపరేచర్ గిట్లా చేంజ్ అవుతుంది. వెంటనే వాళ్ళు అంటారు, సార్ ఇక్కడ ఏదో కనబడుతుంది, ఏదో దగ్గరకు వస్తుంది. కానీ అక్కడ ఇంకోటి ఏదో కనబడుతుంది, ఒక పెద్ద చేయి వాళ్ళ మీదకి తీసుకొస్తుంది. దాని తర్వాత జీపీఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం రాక్సాన్ సీ బేస్ ని చూస్తున్నాం. అందులో ఉన్న ఆఫీసర్స్ ఇలా అంటున్నారు, సార్ ఆ సబ్మరీన్ యొక్క సిగ్నల్ కట్ అయింది సార్, అంతేకాకుండా అక్కడ ఉన్న జీపీఎస్ సిగ్నల్ ఇట్లా కట్ అయిపోయింది సార్ అని అంటున్నారు. ఇంకో వ్యక్తి ఇలా అంటున్నాడు, నాకు ఏదో విచిత్రమైన సౌండ్ ఏర్పడింది. ఇంకో వ్యక్తి ఇలా అంటున్నాడు, అక్కడ ఏదో పెద్ద క్రియేచర్ తిరుగుతుంది, అక్కడ ఉన్న రీడింగ్స్ పెరగటం మొదలవుతుంది. అది చూసిన వ్యక్తి షాక్ అవుతాడు. అతను ఇలా అంటాడు, సార్ ఏదో పెద్ద క్రియేచర్ మన వైపు వస్తుంది. ఇప్పుడు మనం ఆ చెయ్యిని మళ్ళీ చూస్తున్నాం. అక్కడ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, ఒకవేళ అది పెద్ద క్రియేచర్ అయితే షార్క్స్ దాని సంగతి చూసుకుంటుంది. ఇంకో వ్యక్తి ఇలా అంటాడు, సార్ అది మన వైపు వస్తుంది. ఇంకో వ్యక్తి ఇలా అంటాడు, టెంపరేచర్ అనేది పెరుగుతుంది సార్, అది మన వైపు వస్తుంది నిజంగానే. ఇంకో వ్యక్తి ఇలా అంటాడు, సార్ అన్ని చేపలన్నీ వెళ్ళిపోతున్నాయి, అందరూ భయపడటం మొదలు పెడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక షార్క్ ని ఒక పెద్ద కాలు తొక్కేసింది. ఇది చూసిన వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, మనకి సహాయం కావాలి, ఎవరైనా సహాయం చేయండి, మన మీద అటాక్ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫాస్ట్ జైన్స్, వాళ్ళందరూ ఆ ఆఫీస్ మీద అటాక్ చేయడానికి వస్తున్నారు. ఫ్రెండ్స్, వాచర్ చనిపోవటం వల్ల చాలా వరకు హ్యాస్గార్డ్ టైమ్ లైన్ అనేది చేంజ్ అయ్యింది. అంతేకాకుండా ముఖ్యంగా థార్ అన్వర్తి అయ్యాడు, ఇదంతా వాచర్ చనిపోవటం వల్లనే టైమ్ లైన్ అనేది చేంజ్ అయ్యింది. హ్యాస్గార్డ్ మొత్తం ప్రాబ్లమ్స్ తో నిండిపోయింది. నిక్ ఫ్యూరీ వాచర్ ని చంపేసి అతని పవర్ తీసుకొని థార్ ని అన్వర్తి చేశాడు. ఇలా చాలా వరకు చాలా డిస్టర్బెన్స్ చేసి మొత్తం హ్యాస్గార్డ్ యొక్క టైమ్ లైన్ ని మొత్తం ప్రాబ్లమ్స్ తో నింపేశారు. అంతేకాదు ఈ టైమ్ లైన్ బేస్ చేసుకొని థార్ లవ్ అండ్ థండర్ ని చేస్తున్నారు. సో అందుకని నేను ఈ కామిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాను. ఫ్రెండ్స్, ఇది అన్వర్తి థార్ కన్నా ముందు జరిగింది. ఫ్రెండ్స్, ఈ కామిక్ అనేది 8 ఇష్యూస్ గా డివైడ్ అయింది. నేను ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క ఎపిసోడ్ గా చేస్తాను. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం చూస్తున్నాం హ్యాస్గార్డ్ దగ్గర ఉన్న మూన్ ని. ఇప్పుడు మనం చూస్తున్నాం హ్యాస్గార్డియన్స్ అందరూ దేనో చూస్తున్నారు. అప్పుడు ఓడిన్ అంటాడు, ఎన్ని రోజుల నుంచి ఇది ఇలానే ఉంది. అప్పుడు ఫ్రేయ అంటుంది, కొన్ని వారాల నుంచి ఇలానే ఉంది, అతను ఏది తినలేదు, నిద్రపోలేదు, ఎక్కడికి కదలలేదు, ఇలానే ఉండిపోయాడు. అప్పుడు ఓడిన్ అంటాడు, అతనితో ఎవరైనా మాట్లాడిందా. అప్పుడు ఫ్రేయ అంటుంది, లేదు అతను హ్యామర్ తో తప్ప ఇంకెవరితో మాట్లాడట్లేదు, నువ్వు నీ కొడుకుని సరిగ్గా చూడలేదు, నేను చూస్తాను చూడు ఒక తండ్రి లాగా. ఇప్పుడు ఓడిన్ అంటాడు, నేను కొన్ని రోజులు లేకపోతే ఇంత చేస్తారా మీరు. థార్, నా మాట విను, హ్యాస్గార్డ్ కి మళ్ళీ రా, ఇది నా ఆర్డర్. థార్, హ్యాస్గార్డ్ రాకుమారుడు, ఓడిన్ కి మొదటి కొడుకు, ఇలా అవుతాడని అసలు అనుకోలేదు, అన్వర్తి అవుతాడని అసలు అనుకోలేదు. ఇప్పుడు థార్ అన్వర్తి అయ్యాడు. థార్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడకుండా హ్యామర్ తో మాట్లాడుతున్నాడు, ప్లీజ్ మైనర్లీ ప్లీజ్ ఒక్కసారి అని చెప్పి థార్ ఒక హ్యామర్ని లిఫ్ట్ చేద్దామని అనుకుంటాడు. కానీ హ్యామర్ లిఫ్ట్ చేయడానికి రాదు. అప్పుడు ఓడిన్ అంటాడు, నాకు తెలుసు ఇదంతా లోకి యొక్క పని అని, ఇదంతా లోకి మ్యాజిక్ వల్లనే అయ్యి ఉండొచ్చు. అప్పుడు ఫ్రేయ అంటుంది, లేదు ఒకవేళ ఇది మ్యాజిక్ పని అయి ఉంటే నేను ఎప్పుడో దీన్ని తీసేసేదాన్ని, నేను కెప్టెన్ అమెరికాతో మాట్లాడాను, అతను చెప్పాడు ఇక్కడ జరిగిందంతా. వాచర్ యొక్క పవర్ తీసుకొని నిక్ ఫ్యూరీ ఇతన్ని అన్వర్తి చేశాడు. అప్పుడు ఓడిన్ అంటాడు, ఎలా చేశాడు. అప్పుడు థార్ అంటాడు, ఒక్క మాట అన్నాడు, దాంతో నేను అన్వర్తి అయ్యాను అని అంటాడు. అప్పుడు ఓడిన్ అంటాడు, ఏంటి ఏ మాటలు అవి నాకు చెప్పు. అప్పుడు ఫ్రై అంటుంది, దాంతో పెద్ద విషయమేం కాదు ఓడిన్, నువ్వు ముందు నీ కొడుకుని సంజాయించు. అప్పుడు అక్కడ ఉన్న 3 హ్యాస్గార్డియన్స్ చెప్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యామర్ని ఎత్తనికి ట్రై చేస్తారు కానీ ఎవరి వల్ల కాలేదు, నాకు తెలిసి ఆ హ్యామర్లోనే ఏదో తప్పు ఉందనుకుంటా. అప్పుడు ఫ్రై అంటుంది,
అవును, మీరే కదా దీని మీద ఎక్సైట్మెంట్ చేసింది, మీరే దీన్ని తినక ట్రై చేయండి. అప్పుడు ఓడిన్ తాల్ దగ్గరకు వచ్చి దాన్ని పక్కకు నొక్కి ఇలా అంటాడు, చేస్తా అని చెప్పి దాన్ని ఎత్తనిక ట్రై చేస్తాడు. ఓడిన్ దాన్ని ఎత్తనిక ట్రై చేస్తున్నాడు, కానీ హ్యామర్ ఓడిన్కి ఇట్లా లిఫ్ట్ చేయకుండా చేసింది. ఇది చూసిన ఓడిన్కి చాలా కోపం వచ్చేస్తుంది. నన్నే ఎదురిస్తున్నావా, ఇంత ధైర్యం నీకు అని చెప్పి దాని మీద ఓడిన్ మ్యాజిక్ చేయడం మొదలు పెడతాడు. కానీ ఫ్రయ వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొడుకుతో మాట్లాడుతుంది. ఇలా అంటుంది, థార్, నువ్వు హ్యామర్కి గాడు కాదు, హ్యామర్ ఉన్నా లేకపోయినా నువ్వు గాడ్వి, నువ్వు ఒక హీరోవి, మర్చిపోకు. నువ్వు ఒక గొప్ప హీరోవి, మర్చిపోకు థార్, లే హీరో అని అనిపించుకో, ఇలానే ఉండిపోకు అని చెప్తుంది. అప్పుడు ఓడిన్ అంటాడు, మిడ్గార్డ్ ఎర్త్ మీద ఏదో జరుగుతుంది, ఎర్త్ మీద ఏం జరిగితే మనకెందుకు, ఈ మిడ్గార్డ్ని వదిలేసి మనం వెళ్ళిపోదాం. అప్పుడు ఫ్రయ అంటుంది, లేదు మనం మిడ్గార్డ్ని కాపాడాలి. అప్పుడు ఓడిన్ అంటాడు, మిడ్గార్డ్ మీద ఏం జరిగితే మనకెందుకు, అది మన కొట్టాట కాదు, మనం దాంట్లో ఇంటర్ఫేర్ కాకూడదు, వెంటనే బైఫాస్ట్ని ఆన్ చేయండి, మనం యాస్గార్డ్కి వెళ్దాం. అప్పుడు ఫ్రయ అంటుంది, లేదు మిడ్గార్డ్కి వెళ్దాం. అప్పుడు ఫ్రయ ఇంకా ఓడిన్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఓడిన్ అంటాడు, ఈ మనుషుల్ని కాపానికి థార్ ఎంతో కష్టపడ్డాడు, కానీ లాస్ట్కి ఏమైంది, థార్ అన్వర్త్ అయ్యాడు ఈ మనుషుల వల్లనే. అప్పుడు ఫ్రయ అంటుంది, ఒక మనిషి తప్పుకి అందరినీ శిక్షిస్తావా. అప్పుడు ఓడిన్ అంటాడు, ఇంకా చాలు నాకు, యాస్గార్డ్కి వెళ్దాం పద. వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు థార్ లేచి అక్కడి నుంచి వెళ్తాడు. అడ్జస్ట్ ఫ్రయ ఇలా అంటుంది, థార్ ఎక్కడికి వెళ్తున్నావు, ముందు వేపన్స్ దగ్గరికి, దాని తర్వాత ఇంటికి. అప్పుడు ఓడిన్ అంటాడు, విన్నావు కదా నా కొడుకు ఏమన్నాడు, యాస్గార్డ్కి వెళ్దాం పా. అప్పుడు ఫ్రయ అంటుంది, అతను ఎన్నో రోజుల నుంచి నిద్రపోలేదు, తినలేదు, అతనికి మన హెల్ప్ కావాలి. అప్పుడు ఓడిన్ అంటాడు, ఇంకా చాలు అతను నా కొడుకు, ఇక్కడ నువ్వు ఆల్ మదర్వి, ఇంకా నువ్వు నీ ప్లేస్ ఏంటో నువ్వు తెలుసుకో అని చెప్పి అక్కడ నుంచి ఓడిన్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఫ్రయ హ్యామర్ని చూసి ఇలా అంటుంది, సమయం వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రాస్ట్ జైంట్స్ రోక్సన్ ఐలాండ్ ని మొత్తం నాశనం చేస్తున్నారు. అక్కడ ముగ్గురు తప్ప అందరు చనిపోతారు, ఆ ముగ్గురు కూడా ఇలా అనుకుంటున్నారు, అసలు వీళ్ళంతా ఎవరు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అప్పుడు సడన్ గా ఒక వ్యక్తి ఇలా అంటారు, వీళ్ళందరూ ఫ్రాస్ట్ జైంట్స్, వీళ్ళందరూ డేంజరస్ పీపుల్, వీళ్ళందరూ కింగ్ ఆఫ్ జైన్స్, ఒక్కసారి ఉన్న వాళ్ళందరినీ ఫ్రీజ్ చేయగలుగుతారు, ఇదంతా అనేది ఎవరో కాదు, మెలకిత్ డార్క్ మ్యాజిక్ గాడ్, డేంజరస్ ఇంకా అగ్లియస్ట్ విలన్. మెలకిత్ వచ్చి ఒకరిని పట్టుకొని అడుగుతాడు, ఎక్కడుంది అది. అయితే అక్కడ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, ఏంటి నాకేం అర్థం కావట్లేదు, వెంటనే అతన్ని చంపేస్తాడు. అప్పుడు మెలకిత్ రెండో వ్యక్తిని పట్టుకొని అడుగుతాడు, ఎక్కడుంది అది. అప్పుడు ఆ రెండో వ్యక్తి ఇలా అంటాడు, సార్ నాకేం తెలియదు సార్, నన్ను అదేం లేదులేండి, కానీ అతనికి ఇట్లా మెలకిత్ చంపేస్తాడు. అప్పుడు మూడో వ్యక్తిని పట్టుకొని ఇలా అంటాడు, ఎక్కడుంది అది. అప్పుడు ఆ మూడో వ్యక్తి ఇలా అంటాడు, సార్ అది ఎలా ఉందో నాకు తెలీదు, కానీ అది ఎక్కడుందో అనేది నేను వెతికి చెప్తాను అని చెప్పి అతను వెతకటం మొదలు పెడతాడు. దాని తర్వాత అతను తన పని చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే సడన్గా అప్పుడు ఒక ఫాస్ట్ జైంట్ ఒక చెయ్యి కట్ చేసి వాళ్ళ ముందర వచ్చి పడుతుంది. చూసిన మెలకి ఇలా అంటాడు, నేను అనుకునేది నిజమే అన్నమాట, ఇలా అంటాడు, థార్ దగ్గర హ్యామర్ లేదన్నమాట, అతను ఒక దేవుడు మాత్రమే ఇప్పుడు, వారియర్ కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం అన్వర్తి థార్, ఓడిన్ సన్. వెంటనే అన్వర్తి థార్ మెడికిత్ దగ్గరికి వచ్చేస్తాడు. మెడికిత్ అన్వర్తి థార్ని చూసి ఇలా అంటాడు, హో హాయ్ ఓల్డ్ ఫ్రెండ్, నిన్ను చూస్తుంటే నీ దగ్గర ఏదో మిస్సింగ్ అవుతున్నట్టుంది. అప్పుడు అన్వర్తి థార్ ఇలా అంటాడు, ఏ మెడికిత్, నువ్వు అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు ఈ ఫ్రాస్ట్ జైంట్స్తో కలిసి. అప్పుడు మెడికిత్ అంటాడు, నేను చెప్పను అని చెప్పి వాళ్ళిద్దరు ఫైట్ చేయడం మొదలు పెడతారు. కానీ అప్పుడే వెనుక నుంచి ఫ్రాస్ట్ జైంట్స్ థార్ని గట్టిగా పట్టేసుకుంటారు. అడ్జస్ట్ మెడికిత్ నవ్వుకుంటా అతని యాక్షన్ తీసుకొని అతని దగ్గరికి వస్తాడు. ఇలా అంటాడు, నీ దగ్గర నువ్వు ఆడుకునే వస్తువు లేదు, అలాంటప్పుడు నీ చెయ్యి ఎందుకు నీకు అని చెప్పి అతని చెయ్యిని నరికేస్తాడు. ఇప్పుడు ఫ్రాస్ట్ జైంట్స్ వచ్చి అతని దగ్గర అంటాడు, ఏంటి థార్ ఉన్నాడా ఇంకా. అప్పుడు మెడికిత్ ఇలా అంటాడు, ఇక థార్ లేడు ఈ లోకంలో. అప్పుడు మెడికిత్ ఇలా అంటాడు, ఫస్ట్ జైంట్స్ ఇంకా మీకు కావాల్సింది నేను వెతికేశాను, ఇంకా మనం వెళ్ళి ఈ రాజ్యాన్ని మొత్తం మనమే సొంతం చేసుకుందాం పద. అప్పుడు ఫస్ట్ జైంట్ ఇలా అంటాడు, మరి గాడ్ సంగతి ఏంటి, అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. అప్పుడు మెలికిత్ అంటాడు, అతను చనిపోయిన వారితో సమానం. ఇప్పుడు మనం చూస్తున్నాం థార్ యొక్క హ్యామర్ని, దాన్ని పట్టుకొనికి ఎవరో వస్తున్నారు. ఆ అమ్మాయి ఇలా అంటుంది, ఈ ప్రపంచంలో థార్ ఎప్పుడు ఉంటాడు. అప్పుడు థార్ యొక్క హ్యామర్ మెరుస్తుంది, అక్కడ హీ బదులు సీ అని వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం థార్ హ్యామర్ని తను లిఫ్ట్ చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం మైటీ థార్. We'll be right back.